పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిన్నటి నుంచి ప్రారంభమై ఈ నెల పదవ తేదీ వరకు నిర్వహించనున్నారని కర్నూలు డీఈఓ రంగారెడ్డి అన్నారు. ఆయన మన తెలుగు టీవీ రిపోర్టర్తో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం 61 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు మార్కులు తక్కువ వచ్చిన వారు సైతం మొత్తం 33,287 మంది పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారని, పరీక్షా కేంద్రాలలోకి పర్యవేక్షకులు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లతో పాటు తనిఖీలకు వెళ్లే అధికారులు సైతం సెల్ఫోన్లు తీసుకుపోకూడదని అన్నారు. గణితం 10,178, తెలుగు 5,000, హిందీ 4,000, ఇంగ్లీష్ 1,200, సైన్స్ 9,000, సోషల్ 5,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఆయన తెలిపారు. చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్స్ కూడా సెల్ఫోన్ తీసుకుపోవడానికి అవసరం లేదు. ఎగ్జామ్స్ స్ట్రిక్ట్గా నిర్వహించాలని చెప్పాము. పోలీస్ బందోబస్తుతో పాటు మెడికల్ కిట్, అటువంటివన్నీ వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉంచాము. మరి జిల్లాలో చూసినప్పుడు మరి అన్ని జిల్లాల కంటే ఎక్కువగా 61 సెంటర్లు ఏర్పాటు చేయబడింది. కర్నూలు జిల్లాలో 11,535 మంది విద్యార్థులు ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాస్తున్నారు. మరి 61 మంది చీఫ్, 61 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయబడింది. కాపీ అటువంటివి ఏమీ జరగనీయకుండా కాబట్టి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరుగుటకు మరి వివిధ శాఖలు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పోలీస్ శాఖ కానీ, పోస్టల్ శాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ.